హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ సొగ్గు బియ్యంతో క్షీరన్నం పాలు విరగకుండా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. చూడండి ఫ్రెండ్స్, క్షీరన్నం ఎంత చక్కగా వచ్చిందో. క్షీరన్నానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తయారు చేసుకునే విధానం చూద్దాం. బౌల్లోకి రైస్ తీసుకుని వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకుని 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల రైస్ అనేది ఫాస్ట్గా కుక్ అవుతుంది. సేమ్ క్వాంటిటీతో సగ్గు బియ్యం కూడా తీసుకుని వాటర్ వేసి క్లీన్ చేసుకుని 13 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. వేడెక్కిన పాలల్లో రైస్ సగ్గు బియ్యం వేసి కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే సగ్గు బియ్యం కింద గిన్నెకి అడుగంటుతుంది. క్షీరన్నం ఉడికేసరికి మనం వేరే బౌల్లో నెయ్యి వేసుకుని బాగా కాగాక జీడిపప్పు వేసి పచ్చివాసన పోయే వరకు, బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. జీడిపప్పు వేగింది చూడండి. జీడిపప్పు వేగిన తర్వాత 20 మినిట్స్ ఉందనిపించుకొని అందులో కిస్మిస్ వేసి అది కొంచెం ఉబ్బే వరకు వేగించుకోవాలి. ఈలోగా మనకి క్షీరన్నం కూడా రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. ఇవి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, క్షీరన్నం కూడా దగ్గర పడింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అసలైన టిప్ ఇక్కడే ఉంది. మనం బెల్లం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి. వేసుకుని బాగా కలిగిపెట్టాలి. అప్పుడు పాలు అనేవి విరగకుండా బాగా వస్తుంది క్షీరన్నం. చూడండి, నేను చిన్న చిన్న ముక్కలే వేశాను, కరిగిపోయింది మొత్తం. ఇప్పుడు వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ నెయ్యి అనేది మొత్తం కింద నుంచి పై వరకు స్ప్రెడ్ అవ్వాలన్నమాట. అందులోనే టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ టేస్టీ క్షీరన్నం రెడీ. పాలు విరగకుండా ఎలా వచ్చిందో చూశారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.